నమస్కారం అరకుల గిరిజన ప్రపంచ స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన అరకుల గిరిజన ప్రాంతంలో గల లోతర పంచాయతీ పెద్ద వలసలో ఒక సాంప్రదాయన మన గిరిజన పండుగ చేస్తున్నారు ఆ పండుగ ఈ రోజు మీకు చూపించడం వచ్చాను ఈ పండుగ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన గిరిజన సోయిత్ పర్వ్ అంటే ఉగాది పండుగ చేసుకునే లాస్ట్ పండుగ అనమాట గ్రామం మా గిరిజన గ్రామంలో అటువంటి పండుగ మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది లోతరి పెద్దవలస గ్రామం సుమారుగా 200 కుటుంబాలు ఒకే గిరిజన ఉపాధ్యాయకు చెందిన వాళ్ళతో ఉన్నారు కలమాసంలోని అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరు ఒకరి నమ్మరంటే నమ్మకం ఒక రకం ఉండదు నమ్మకం కోల్పోతే వారి జీవితంలో వారిని నమ్మరు గ్రామంలో కొత్తవారు కనిపిస్తే పలకరింపులు చాలా ఆపేదంగా ఉంటుంది నా స్నేహితుడు పరశురామ్ గారు మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చాలా బాగుంటున్నాయి మీ యూట్యూబ్ ఛానల్లో అరకు గిరిజన సాంప్రదాయ సంస్కృతులు పండుగలు పెళ్ళిళ్ళు మన గిరిజన పద్ధతులు చాలా చక్కగా చూపిస్తున్నారు మా పెద్దవలస గ్రామంలో మరకొమ్మ డొంగర మండిన పండగ గిరిజన సాంప్రదాయ పండగ వీడియో షూట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అందరికి చూపించాలని నన్ను ఆహ్వానించారు స్నేహితుడు రఘునాథ్తో కలిసి వారి సాయంతో లోతరి పెద్దవలస గ్రామం అయితే చేరుకున్నాం అరకువేలి నుండి సుమారుగా 25 మైల్ దూరంలో ఈ గ్రామం ఉంది ప్రయాణం చాలా బాగుంటుంది ఎత్తైన కొండలోయలు అలాగే ప్రకృతి అందులు చాలా కనువిందు చేస్తాయి సేంద్రుడు పరశురంతో కలిసి ఊరు మతం గిరిగిరమని తిరిగేశాను 2-3 స్లాబ్ హౌస్ తప్ప మిగిలిన మొత్తం పెంకుటిల్లు కలిగి ఉన్నారు గ్రామంలో వీరి ముఖ్య జీవనాధారం వర్షాధార వ్యవసాయమేనండి మేకలు గొర్రెలు అలాగే పెంచుకుంటారు వర్షల బాకురులన్నీ పంటల బాకొండలన్నీ పాడి బస్సులు బాగుండలన్నీ మరకొండమ్మ కొండదేవతకు ధనగిరి పర్వతంగా పూజ చేస్తారు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి పూర్తిగా చూసి ఫ్రెండ్స్ నా ఛానల్కు నాకు సపోర్ట్ ఉండాలి తప్పకుండా ఒక లైక్ కామెంట్ చేస్తాను కోరుతున్నాను ఫ్రెండ్స్ మన అరకుల గిరిజన ప్రాంతంలో లోతరి పరిసర ప్రాంతంలో పెద్ద గ్రామమైన పెద్దవలస గ్రామము ఈ రోజు అయితే మారకొమ్మ కొండదేవతకు పూజ చేస్తారు ఈ పూజ ఎందుకంటే మారకొమ్మ డొంగరమండి అంటమాట మన గిరిజన ప్రాంతంలో మనం అటవీ ఉత్పత్తులు అటవీతాలు నమ్ముకుని బతుకుతాం కాబట్టి ఈ కొండదేవతకు పూజ చేస్తే మనము అటవీలో ఉన్న ఏదైనా సిరి సంపదలు లేదా అటవీ ఉత్పత్తులు లేకపోతే కర్రలు అవ్వచ్చు మనకు అవసరమైన ఆకులు కావచ్చు ఏదైనా ఈ పూజ చేసిన తర్వాత మాత్రమే మేము ఈ తీసుకురావాలంటే ఈ పూజ చేసి మాత్రం ఈ సోయిత్ పర్వ్కి అటు ఉగాది పండుగకి ఈ సాంప్రదాయ పండగ సంస్కృతి మన పూర్వీకులను చేస్తున్నాం ఇది చాలామంది వర్షాలు బాగా పడాలని పంటలు బాగా పండాలని అయితే ఈ పండగ చేస్తారన్నమాట ఈ పండగ ఈ కొండకాయ చాలా రకాల చరిత్ర ఉంది అట జరుగుతుంది అందులో ఈ పండగకి చాలా అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతం అయితే మీ వీడియో ద్వారా మీరు చూపిస్తారు ఫ్రెండ్స్ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే రేపటి జీవితం కోసం మా గిరిజనులు ప్రకృతిని నమ్ముతారు ప్రకృతి చెట్లను ఆకులు రాల్చి ఆకులు సిగురిచే సమయం గ్రీష్మ ఋతువు శిశి ఋతువు తెలుసు కదా అంటే చైత్ర మాసం మా గిరిజనుల్లో అటవీతల్ని నమ్ముకుని జీవనం సాగిస్తారు వర్షాలు బాగా కురిసి అటవీ నుండి మంచి ఫలాలు ఇవ్వాలని గిరిజనులు తమ సమీపంలో గల కొండలను పర్వతాలను పూజ చేస్తారు ఆ కొండలను పర్వతాలను గిరిజనులను అనుకూలమైన పేర్లు పెట్టి అయితే పిలుస్తారు చైత్ర మాసంలో మన తెలుగువారు చేసుకునే పండగ ఉగాది పండగ ఆ సమయంలో మా గిరిజనులు సైత్ పర్వ్ పండగ చేస్తారు గిరిజనులు ఆ సోయిత్పూర పండుగను 3 రోజులు లేదా 5 రోజులు లేదంటే వారం రోజుల్లో జరుపుకుంటారు ఈ పండగ చివరి రోజున గ్రామస్తులు సామూహికంగా తమ సమీపంలో కొండలకు పర్వతాలకు డొంగర మండలిన పేరుతో కొండలను పేరు పెట్టి అయితే పర్వతాలను పూజ చేసి ఈ పండుగను ముగించుకుంటారు ఈ పెద్దవలస గ్రామంలో సోయిత్పూర ముగిపి పండగ మరకొమ్మ డొంగర మండలిన పండగ ధనగిరి పర్వతానికి పూజ చేస్తారు ఈ పండగ రోజున ఒక ఇంత అద్భుతమై జరుగుతుంది పెద్దవలస గ్రామస్తులు రేపటి జీవితం కోసం ప్రకృతికి నమ్ముతారు గ్రామంలో ఇద్దరు ఒకే పేరు గల వ్యక్తులన్నీ ధనగిరి పర్వతం ఎదురుగా నిలబట్టి నడుముకు 2 ఎదురు రివర్లు బద్దలైతే నిలబడతారు అవి కంపనాలు చెంది 2-3 ధనుసులుగా ఏర్పడుతుందన్నమాట ఇలాగ 2-3 ధనుసు ఏర్పడినప్పుడు అయితే రేపటి రోజు మంచి పండ్లు పండితే మంచి సుఖ సంతోషాలు అరగలుతూ ఉంటారనేసి పాడి పసులు బాగుంటాయి నమ్మకం అలాగే ఏర్పడిపోతే నెక్స్ట్ సంవత్సరం కష్టాలు లేకపోతే సరే పంటలు పండవనేసి ఇది ఒక నమ్మకం విశ్వాసం అన్నమాట గిరిజనుల హక్కులు చట్టాలు పరిరక్షణకైతే ఎస్టీ కమిషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే కలిగి ఉంటాయి గిరిజనులు సాంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు ఆచారాలు కట్టుబాట్లు పరిరక్షించడానికి గ్రామ పెద్దల నాయుడు అలాగే పూజారి సర్వ హక్కులను కలిగి ఉంటాయి ఈ పెద్దవలస గ్రామంలో అద్భుతం జరిగే సోయిత్ పర్వ్ అంటే ఇటుకల పండగకు ముగింపు రోజున జరుపుకునే పండగ పొంతి పులిపరం మరకొమ్మ డొంగరమండని ధనగిరి పర్వతాన్ని కొండదేవతకు పూజ
ఈ పెద్దవలస గ్రామం ప్రజలు సామూహికంగా జరుపుకుంటారు అన్నమాట. ఒల్డా పోతారు, ఒల్డాదారు, ఒల్డా పోతారు, సెందూరు పోతారు, ఆటా కొడి పోతారు, దేవుని కాడ సెందూరు దారు జడ నాడ బాగుంటాము. గ్రామంలో ఒకే పేరు గల ఇద్దరు యువకుల్ని నాయుడు గారు ఎదురు బదులు రివల్ను పట్టుకోవడానికి రావాలని ఆదేశిస్తారు. గ్రామ పెద్ద నాయుడు గారు ఉదయనే ఎదురు బద్దలను ముక్కలకు చేసి ఈ పండగ రోజున పెద్దవలస గ్రామ అడారి కుటుంబీకులు మరొకమ డొంగర మండని దేవత కొండదేవతకు నైవేద్య వంటకానికైతే ప్రధాన పాత్ర పోషిస్తారు. గ్రామ పెద్ద అయిన నాయుడు గారు అలాగే పూజారి ఒకే పేరు కలిగిన ఇద్దరు యువకులు గ్రామస్తులు కలిగేస్తే ఊరుగింపుతో ధనగిరి పర్వతం ఎదురుకున్న కుంకుమ చెట్టు దగ్గర ఆ దేవత దగ్గర అయితే ఆ గుడి దగ్గర అయితే చేరుకుంటారు గ్రామస్తులంతా కలిసి. కొండదేవత స్మరిస్తూ గ్రామ పెద్ద నాయుడు గారు ఒకే పేరు గల ఇద్దరు యువకులను రెండు ఎదురు బద్దలు అంటే రివల్ను ఎత్తుకొని నడుముకి పట్టుకోమని ఆదేశిస్తాడు. ఆ రెండు ఎదురు బద్దలు ఇద్దరు యువకులను నడుముకి పట్టుకుని ఎత్తుకుంటే ఎదురు బద్దలు 3-4 ధనుసులకు ఏర్పడతాయి. ఇది ఒక అద్భుతం, ఆశ్చర్యం, ఒక వింత కూడా. మరలా వేదవేదశక్తికి ఆ ఎదురుకర్లు విడిపోయి సమాశక్తికి వచ్చేస్తుంది. ఈ పండగ ముగిసినట్టనమాట. ఈ ధనస్సు ఈ విధంగా ఏర్పడితే ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయి, సుఖసంతులు ఉంటాయి, వర్షాలు బాగా కురుస్తాయి. ఇది ఒక పెద్దవలస గ్రామాల యొక్క నమ్మకం, విశ్వాసం.
ఆ గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా ఇక్కడైతే మహిమ జరిగింది. చూసిరే కదా ఈ గ్రామంలో అయితే ఇద్దరు వ్యక్తులు అంటే ఒకే రకమైన పేరు గల వ్యక్తులు తీసుకొచ్చి ఈ పండగ చేస్తారన్నమాట. సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంటుంది. రెండు ఎదురు రివల్ని తీసుకొచ్చి అయితే ఇలా ఇద్దరు పట్టుకుంటారు. అవి మన గ్రామ పెద్దల నాయుడు పూజించినప్పుడు అయితే ఇలా కలుస్తారు అన్నమాట. అద్భుతం, ఇది చాలా అద్భుతం అద్భుతం. చూడండి సాంప్రదాయ సంస్కృతి ప్రకారంగా గ్రామాన్ని పరిపాలించే నాయుడు ఉంటారు. అలాగే మన దేవతలకి తర్వాత మన ఇంటి దేవతలకి కులదేవతలకి పూజ చేయడానికి పూజలు ఉంటారు అన్నమాట. ఈ రోజు పెద్దవలస గ్రామంలో పూజారి గారు తర్వాత నాయుడు గారు ఈ పండగ చేశారు. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతాట. ఈ పండగ అయిపోయింది కదా, ఈ సంవత్సరం ఇలాగే మేము పండగ జరుపుతున్నాము. పడవ చేసి ఇలా చేసి కొబ్బరికాయ ఊడి పిల్లలు కోసి ఇలాగా పండగ ప్రతి సంవత్సరం ఇలా చేస్తే ఇలాగే ఇక్కడ మేము పూజ చేసి వెళ్ళిపోయిన రాత్రి చెవులి పెళ్లి కానీ పుల్లి కానీ ఏదో కానీ ఒక అడుగు ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తాం. అలాగే మట్టి ఉంటాడమ్మ, ఇప్పుడు ఏదో ఒక జంతువు ఇక్కడ మట్టి ఉంటుంది. మరి ఏ జంతువు మట్టి ఉంటే పాదాలు ఉంటాయి కానీ దేనికి దానికి మట్టి ఉంటే లాభం ఉంటుంది మనకు. దానికి మనకు మనకు ఇది మంచి జంతువు కానీ మట్టి ఉంటుంది మనకు. ఆ పూజ అయిపోయింది కదా, పక్కన ఒక డెంస పొద్దాడు ఉంది. అక్కడైతే మన గిరిజన సాంప్రదాయం డెంస నృత్యం ఈ చుట్టుపక్కల ప్రజలు వచ్చి డెంస ఆడతారు. అదేవిధంగా రాత్రికి అయితే ఇక్కడ జంతు పాదం వచ్చి ఉంటుంది అన్నమాట. ఒక మంచి జంతువు పాదం వచ్చిందంటే మాకు ఈ సంవత్సరం అంతా పంటలు పడతాయి, చక్కగా ఉంటాం, ఆరుగా శిరు సంపదలు వద్ద అనేసి ఇది ఒక నమ్మకం విశ్వాసం అన్నమాట. ఈ పండగ వీడియో ఎలాగనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి మా అరకు ట్రావెల్ హ్యాబిట్స్ అలాగే మా గిరిజన వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ పొందుతారు. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, నాకు నా ఛానల్కు సపోర్ట్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఏమనిపించిందో. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటానని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ బాయ్, మీకు ఒక మంచి వీడియో కలుస్తాను. మీ పెట్టిల్లి ప్రసాదరావు, అరకు ట్రావెల్ హ్యాబిట్స్ యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్.